మీరైతే న్యాయం చేస్తారు, మీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఎంతో మంది వస్తున్నారు. ఒంటి మీద ఏ బట్టలు లేకుండా బెల్ట్తో ఇష్టం వచ్చినట్టు కరెక్ట్గా 100 దెబ్బలు లెక్క పెట్టి కొట్టిండు మేడం. ప్రేమ ఎక్కువైపోయి పిచ్చిలేసి కొట్టిండు అనుకున్నావా? కొడిపిచ్చుకోవడం కాదు, కోపిచ్చుకుంది. నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకి ఇదంతా జరిగింది ఇంతకు ముందని తెలుసా? నేను తిన్న ఇస్తరాకు నువ్వు ఎట్లా తింటావు? ఫోటోలు బ్లాక్మెయిల్ చేసిండు. ఇలాంటి క్యారెక్టర్ చూస్తే భయపడి పారిపోవాలనిపిస్తుంది. నువ్వేంటమ్మా పులి బోనులోకి కాదు పులి నోట్లోకి వెళ్ళావు. పులేంటమ్మా, గాడిది. నువ్వు వెళ్ళి ఉంటే ఆయన భార్య ఒప్పుకుంటుందా? కాలు కూడా పట్టుకుంది అమ్మ, వాళ్ళ అమ్మ వచ్చినాక 4 ప్రెగ్నెన్సీ తీసిండు మేడం. అసలు ఈవే మనిషేనా? ఏంటి తల్లి, నేను భగవంతుడిది ఎందుకు పుట్టించాడు? అదే అర్థం కాదు. పడుకుంటాను నేను, ఇట్లే దండగాలు కట్టుకుంటూ ఉంటాను. ఎవడేం పీక్కుంటాడో పీక్కో అని జిప్పు తీసి మరీ చూపిస్తున్నాను. మనం మర్చిపోతున్నాం కాబట్టే ఇట్లాంటి కేసులు ఎన్నో ఎన్నెన్నో అయి కూసుంటున్నాయి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు లైఫ్ జర్నీ. ఈ లైఫ్ జర్నీలో ఎంతెంతో మంది మా ఆఫీస్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. మాకు ఈ బాధ ఉంది, మా బాధను మేము చెప్పుకోవాలనుకుంటున్నాము, మీరైతే న్యాయం చేస్తారు, మీ పైన మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఎంతోమంది వస్తున్నారు. అందులో ఇవాళ ఒక ఆడబిడ్డ వచ్చింది. చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. ఆమెది మొత్తం బక్క చిక్కిపోయిన ప్రాణము, ఓ చిన్న పిల్లగాడిని వేసుకొని ఎంతోసేపటి నుంచి లేదు మీరు వినాలి నా బాధ, నా మాట్లాడండి, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, బట్ డెఫినెట్లీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూసబెట్టి తినిపించి మాట్లాడి ఇప్పుడు ఫైనల్గా మీ ముందుకు తీసుకొచ్చినాం. తప్పు రెండు వైపులా ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ తప్పు లేకుండానే ఉండదు, కానీ ఏదో మంచి జరుగుతుంది అని ఒక స్టెప్ వేస్తాం చూసినరా మనము. ఆ స్టెప్ రాంగ్ సైడ్ పోయింది అన్న విషయం తెలుసుకోవడానికి చాలా ఆలస్యం అయిపోతుంది. సో అట్లా జరిగిన కేసులే మనకి ఇక్కడ దాకా వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఆడపిల్లలందరికీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా నేను మళ్ళా చెప్తున్నా, తిరిగి చూడండి, ఆలోచించండి. మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు కరెక్టా కాదా ఆలోచించి, పెద్దలను అడిగి, పెద్దలు ఎందుకు చెప్తారు అనేది ఆలోచించి తీసుకోవాలి అని ఒక చిన్న రిక్వెస్ట్. ప్రతిసారి హయ్యర్ అఫీషియల్స్కి వీళ్ళకి మాత్రమే రిక్వెస్ట్ పెడతా ఉంటాం, కానీ నేను ఇదంతా విన్న తర్వాత మళ్ళీ మీకు చూపించే ముందు ఆడపిల్లలందరికీ కూడా రిక్వెస్ట్ పెడుతున్నా. అమ్మ అర్థం చేసుకోండి, ఒక ఊపుల మనం బాగా అందంగా ఉన్నాం, మనం చూసి ఒకటి పడిపోయిండు వెళ్ళిపోదాం కాదు, తర్వాత ఏం జరుగుతుంది, తేడా అయితే నీ బతుకు ఏంది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అని ఈరోజు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది మీకు. మాట్లాడదాం మనం. సో మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో మీకు అందరికీ తెలుసు కదా, ప్రియా చౌదరి అమ్మ ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. అండ్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ తులసిరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఈరోజు మన దగ్గరికి సునీత చాలా అసలు గంపడు బాధ నింపుకొని వచ్చింది. నాకు ఏదో ఒక విధంగా న్యాయం జరగాలి అని పోరాడుతుంది. మరి సునీతనే అడిగి తెలుసుకుందాము. చెప్పు ఏంది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది? 2014 నాకు హార్ట్ సర్జరీ అయింది మేడం. అప్పుడు ఇంటికాడ రెస్ట్ కోసం అని ఉన్నాను. అప్పుడు కనెక్ట్ అయ్యిండు. ఎవరమ్మా? భాస్కర్ అనే వ్యక్తి. ఏం చేస్తాడు? మేస్త్రి. మీ ఊరు ఎక్కడ? మాది తానంచెర్ల మరిపెడ బంగ్లా మొబ్బా జిల్లా మేడం. 2 సంవత్సరాల వరకు అలాగే కలిసి ఉన్నాం. కలిసి ఉంటదానే ఉంటావా ఇంట్లో? లేదు మేడం, అమ్మ నాన్నలందరూ ఉంటారు. మరి నీకు బాగాలేనప్పుడు ఆయన పరిచయం అయ్యి నీకు దగ్గర అవుతుంటే వాళ్ళు ఎవరు లేరా పక్కన? అంటే తెలియకుండా అలా ఉన్నాం మేడం. ఓకే. తల్లిదండ్రుల కళ్ళు కప్పి ఉన్నారు. అలా తెలియకుండా ఉన్నాము, అట్లా చదువుకుంటున్నా కదా. అప్పుడు 8th క్లాస్ ఉన్నా నేను. 8th క్లాస్లోనే
మైనర్ మైనర్ సరే చెప్. అంటే అట్లా నడుస్తూనే మాట్లాడుకుంటూనే ఉన్నాం. నాకు ఎగ్జామ్ ఉండే, నేను ఆట వాళ్ళ ఆయన రిపేర్ అయిందమ్మా నేను దింపేసి వస్తానంటే సరే అన్నయ్య అనేసి ఆయన బండి మీద వెళ్ళిన. ఎవరు బండి అంటే అక్కడ మేము మా ఊర్లో ఆట వాళ్ళకి ఫస్టే ఛార్జ్ ఇచ్చేసినాం అన్నమాట. అక్కడ వెళ్తుంటే ఆయన దారిలో కలిసిండు, సునీత నీతో మాట్లాడాలి ఒకసారి రావా అనేసి పిలిచిండు. అప్పుడు నెక్స్ట్ డే ఏమో దీపావళి ఉండే, ఒంటి మీద ఏ బట్టలు లేకుండా బెల్ట్తో ఇష్టం వచ్చినట్టు కరెక్ట్గా 100 దెబ్బలు లెక్క పెట్టి కొట్టిండు మేడం. ఎందుకు కొట్టిండు? నన్ను చెప్తే నేను దింపేవాడిని కదా, నువ్వు నా బండి ఎక్కకుండా వేరే వాళ్ళ బండి ఎందుకు ఎక్కినావు అనేసి కొట్టిన దెబ్బలా? అవును మేడం. తట్టుకున్నావా నువ్వు? బెల్ట్ తీసుకొని 100 దెబ్బలు ఈ అమ్మాయిని ఒంటి మీద బట్టలు లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి కొట్టాడు అని అంటే ఆ వయసుకే వాడంత పర్వర్టెడ్ అంటే నువ్వు రియలైజ్ కాలేదమ్మా? తెగిపోయింది ఆ బెల్ట్ కూడా, దారుణంగా కొట్టిండు. ఆ దెబ్బలు నీకు శరీరం ఒంటి మీద ఉండే కదా, మరి ఇంటికి పోయినప్పుడు నువ్వు మీ తల్లిదండ్రులకు చెప్పలేదా, మీ తల్లిదండ్రులు చూడలేదా? చెప్పలే నేను, కానీ అమ్మ చూసింది. అమ్మ 100 దెబ్బలు బెల్ట్ దెబ్బలు తినటం అంటే అది ఏంటమ్మా పసితనమా సార్? అది ఆ వయసులో 14 సంవత్సరాల వయసులో 100 దెబ్బలు తిని తట్టుకున్నావంటే అసలు నీకు నీ స్టామినా ఏంటి? అంటే ఇతని మీద ప్రేమతో ఓర్చుకున్నావా, చెబితే భయం అని ఓర్చుకున్నావా? రెండు మేడం. నువ్వు వేరోడు బండి ఎందుకు ఎక్కినావని ఆయన కొట్టడం అనేది నీ మీద అతి ప్రేమ ఎక్కువైపోయి పిచ్చిలేసి కొట్టిండు అనుకున్నావా? ఆయనకి మొగుడు కాబట్టి కొట్టిండు అనుకున్నావా? అప్పటికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదమ్మా. అంటే వీళ్ళ ఫీలింగ్లు అట్టగే ఉంటాయి కదా, చిన్నతనం కదా తల్లి. అప్పుడు నాకు అంత ఐడియా రాలేదు మేడం. చూసిందా మీ అమ్మ దెబ్బలు? చూసింది మేడం. ఎవరు కొట్టారంటే ఏం సపోర్ట్ చేయలేదు. 4-3 దెబ్బలు అమ్మ కూడా కొట్టేసింది. ఇక కామ్గా ఉన్నాను నేను. సరే, దాని తర్వాత ఏమైందమ్మా? అక్కడ అట్లా అయిందా మేడం. అప్పుడు అయినాక ఆయన నేనంటే ఇష్టమా లేదా, నేనంటే ఇష్టమా లేదా అని అడిగిండు. ఇష్టమేనన్నా, నేనంటే ఇష్టమైతే నా పేరు పొడిపించుకో అని అన్నాడు. కొట్టేటప్పుడు ఇష్టమా లేదా అని అడుగుతూ కొట్టాడు. పొడిపించుకున్నావా మరి పేరు? పొడిపించుకోవడం కాదు, కోపించుకుంది. బ్లేడ్తో కోసాడు అతను ఆ పేరు అక్షరాలు. ఇదంతా హింస కదమ్మా, నువ్వు ఎందుకు భరించావు ఇవన్నీ? లోకజ్ఞానం లేదు. మరి ఆయనకు కూడా నువ్వు అంటే తెగ ప్రేమ ఉన్నది కదా, 100 దెబ్బలు కొట్టేంత ప్రేమ. మరి ఆయన కూడా నీ పేరు కోసుకోమనొద్దు. రాసుకున్నాడు మేడం, గుండె మీద రాపించుకోవచ్చు. ఇట్లా పచ్చబొట్ట, పచ్చబొట్ట ఆయన పచ్చబొట్ట వేయించుకుంటాడు సేఫ్గా వెళ్ళి. నీకేమో సెప్టిక్ అయ్యేలాగా చాకుతోని బ్లేడ్తో గీసేస్తాడా? ఇట్లా తెలిసింది మా తమ్ముడు. ఒక 2 రోజుల వరకు నేను దాచిన తర్వాత తమ్ముడు తెలిసింది. ఏంటక్క ఏంటంటే ఇక అమ్మోళ్ళకి వాళ్ళు భయానికి కొట్టిండ్రు, వాళ్ళ భయపడి నేను చెప్పేసిన. ఈయన పేరు రాసినాక అయితే ఊరోళ్ళందరూ దగ్గర అయినరు. నా కూతురు లైఫ్ నాశనం చేసినావు, ఏంటి నా కూతురు పరిస్థితి అని పిలిపిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెడితే పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తే కేసు పెట్టిన మేడం. కేసు పెడితే ఊరు పెద్ద మనుషులు ఏం చేసిండ్రంటే ఇట్లా కరెక్ట్ కాదు అనేసి జైలు చేద్దాము లేదంటే ఏదైనా నష్టపరిహారం వేద్దాం అనేసి వేసిండ్రు మేడం. 1,00,000 రూపాయలు దండగా వేసిండ్రు. 1,00,000 రూపాయలు దండగా వేసిండ్రాక ఆయనకి నాకే మీ కుల పంచాయతీ కుల పంచాయతీ జరిగింది మేడం. ఫైన్ వేసినాక ఇక ఆయనకి వేరే సంబంధం చూసేసిండ్రు, నాకు వేరే సంబంధం చూసేసిండ్రు. నా పెళ్ళయింది, ఆయన పెళ్ళయింది. 1 జూన్ ఆయనకి అయింది, 3 జూన్ నాకు అయింది. 2016లో అయినాక ఆయన మంచిగానే ఉన్నాడు. ఆయన పెళ్ళి ఆయన చేసుకున్న, ఆయన బాగున్నాడు. నేను బాగానే ఉన్నా, ఒక నెల వరకు మంచిగానే ఉన్నా. తర్వాత ఇక ఆయనకి లేనిది ఉన్నది ఏదేదో చెప్పిండు మేడం. నేను తిన్నా ఇస్తారాకు, నువ్వు ఎట్లా తింటావు, నేను చేసిన అమ్మాయికి నువ్వు ఎట్లా చేస్తావు అనేసి అట్లా చెప్పిండు. ఆయనకి కళ్ళు తాగిన దగ్గర ఏదో అక్కడ పరిచయం అయ్యి అట్లా చెప్పిండు. ఊర్లో అట్లా ఏదేదో చెప్పి ఇక అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి, డైవర్స్ అయింది మేడం. 1,00,000 రూపాయలు పెనాల్టీ కట్టించిన తర్వాత వీడు మళ్ళీ వచ్చి అలా మాట్లాడుతుంటే కుల పెద్దలు ఏం చేస్తున్నారు? అయితే నేను చెప్పలేదు, నా పేరు చెప్తుండ అనేసి చెప్పిండు ఆయన. నేను చెప్పలేదని తప్పించుకున్నాడు. నీ భర్తకి, నిన్ను పెళ్లి చేసుకున్న నీ భర్తకి మేడం ఇదంతా జరిగింది ఇంతకు ముందు అని తెలుసా? లేదు మేడం, తర్వాత చెప్పేసిండు. ఇంతకుముందు తెలిస్తే ఆయన డైవర్స్ ఎందుకు ఇస్తాడు మేడం? అప్పటి వరకు నీ భర్త నీతో బాగానే ఉన్నాడు ఆయన చెప్పే 6 మంత్ చెప్పనంత వరకు బాగానే ఉన్నాడు. పెళ్ళైనాక 4-5 నెలలకి ఇక ఇడాకులు అయిపోయింది. ఇక ఆయన బాగానే ఉన్నాడు, ఆయన బాగానే ఉన్నాడు, ఆయన హ్యాపీగానే ఉన్నాడు. వాళ్ళ ఆవిడ బాగా కోఆపరేట్ చేస్తుంది ఆయనకి. అంటే విడాకులు అంటే మీ కుల పెద్ద సమక్షంలోనే అయింది? కుల పెద్ద సమక్షం రాతపోత చేసి అవును సార్.
ఆ తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసిన పని చేసుకున్నాను మేడం. మధ్య మధ్యలో ఈయన ఫోన్ చేస్తూ ఉంటాడు, మా నాన్న చచ్చిపోయాడు. ఎవరు? భాస్కర్ అనే వ్యక్తి. మా నాన్న చచ్చిపోయాడు, నాకు బాధగా ఉంది, నేను ఆమెను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా, నువ్వు నాతో మాట్లాడగలవా ఇది అని చెప్తే నేను అన్నీ నేను నమ్మలేను, నీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు, నాకు వర్క్ ఉందనేసి ఫోన్ కట్ చేసి బిజీ టోన్లో పెట్టేదాన్ని మేడం. వేరే వేరే వాళ్ళ ఫోన్తో చేసేటోడు. ఆ సిమ్మే తీసేసిన, సిమ్ తీసేసినాక నేను 5 సంవత్సరాల వరకు ఆయనకి కాంటాక్ట్ లేను, అసలు ఆయన మొహం కూడా నేను చూడలేదు. ఓకే. ఊరికి వెళ్ళినా కానీ చూడలేదు. తర్వాత 2022లో నాకు మళ్ళీ పరిచయం అయిండు. మళ్ళీ పరిచయం అయ్యి 3-4 నెలల వరకు నేను డ్రైవర్ చేసిన దగ్గర అయిండు. ఎక్కడ పరిచయం అయ్యాడు? ఊర్లో మేడం, మా ఊరికి వెళ్ళినా కదా. ఊరికి వెళ్ళిపోయావు? ఊరికి వెళ్ళిపోయావు. మళ్ళీ దగ్గర అవ్వడం, కరిగిపోయావు. దగ్గర అయ్యి ఇట్లా ఫోటోలు బ్లాక్మెయిల్ చేసిండు. ఎట్లా అంటే దగ్గర అంటే ఎట్లయిందంటే మేడం, నేను అమ్మాయి ఉన్నప్పుడు ఫోటోలు ఉండే కదా, ఆ ఫోటోలన్నీ బ్లాక్మెయిల్ చేసిన అనమాట. ఈ ఫోటోలు అట్లా ఇద్దరు కలిసి ఉండగా న్యూడ్ గా ఉన్న ఫోటోలు ఉన్నాయా? అవును ఉన్నాయి మేడం. అతని దగ్గర ఉన్నాయి? అతని దగ్గర ఉన్నాయి. ఎప్పుడు తీసినాడు? ఆయన ఎట్లా తీసిండు, ఎట్లా తీసిండో నాకు తెలియదు, కానీ ఫోటోలు అయితే ఉన్నాయి మేడం. భయంతో లొంగిపోయావు, మళ్ళీ ప్రేమ వచ్చి లొంగిపోయావు? భయంతో లేక లొంగిపోయావు? భయంతో లొంగిపోయినా ఈసారి మేడం. అంటే ఆయన ఇండైరెక్ట్ గా మా తమ్ముడిని పంపిస్తా, నేను స్టేటస్ పెడతాను, ఆల్రెడీ స్టేటస్ పెట్టేసిండు కొన్ని ఫోటోలు. చూసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసిండ్రు, ఏంటి సునీత, ఏంటి సునీత అంటే అది పాత ఫోటోలు అన్నా నాకు తెలియదు అనేసి ఏదో వాళ్ళని నేను మొహం చూపలేక. చూసారు? చూసిన వాళ్ళు ఎవరు కూడా వాడి కాళ్ళు చేతులు? ఆయనకే సపోర్ట్ ఉండే మేడం. మా ఊరంతా అబ్బాయి అనగా 100 చేస్తాడంట మేడం. అబ్బాయి అంటే 100 చేస్తాడు. అలాగే ప్రతి ఒక్క కూతురు తండ్రికి కూడా ఓర్చుకుంటాడా? ప్రతి ఒక్క కూతుర్ని, మీ ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్లని, ప్రతి మగాడు చేసుకున్న మగాడో లేకపోతే పక్కనున్న మగాడో ఇట్లా 100 కొరడా దెబ్బలు కొట్టేసి బెల్ట్తో కొట్టి బ్లేడ్తో కోస్తే ప్రతి తండ్రి ఒప్పుకుంటాడంటనా మగాడు ఇట్లాగే చేస్తాడు అంటున్నారు మేడం? 100 మంది దగ్గర పోతాడు, ఆడోళ్ళ దగ్గర ఉండాలి అనేసి చెప్తాడు. సరే, ఈ విషయాలు మాట్లాడినరు మీ ఊరు పెద్ద మనుషులు, ఈ మాట మాట్లాడిన పెద్ద మనుషులు, వాళ్ళ నంబర్లు ఎవరు ఉన్నాయా? నెంబర్లు అంటే సర్పంచ్ ఒకరు, ఆయన ఉంది. ఆయన అన్నాడా ఈ మాట? మొగుడన్నాక చేసిండు, నీకు తెలియలేదమ్మా అన్నాడు మేడం. సర్పంచ్ గారికి నేను అడుగుతున్నాను. సర్పంచ్ గారు, మీరు ఊరికి పెద్ద అంటే తండ్రితో సమానమండి. మీరు ఒక ఆడపిల్లని 100 దెబ్బలు కొట్టి హింసించి కాపురం నాశనం చేసి బ్లేళ్లతో ఒంటి మీద కోస్తే మగాడన్న తర్వాత 100 చేస్తాడు అని మీరు మాట్లాడారు. గుండెల మీద చేయేసి చెప్పండి, మీరు కొలిచే దేవత సాక్షిగా మీరు చెప్పింది కరెక్టేనా? ఇదే మీ కన్న బిడ్డని ఎవరైనా ఇలాగే చేస్తే ఏ కోర్టుకి వెళ్లకుండా ఇదే శుద్ధులు మీరు చెప్పగలరా సార్? మగాడు అనేటటువంటి ఒక అహంభావాన్ని పెంచి పోషిస్తూ మీరు ఈ సమాజంలో ఆడపిల్లల్ని బతకనివ్వరా? బతకనివ్వరా అండి? నువ్వు, నీకు బుద్ధి లేదా? ఆయన ఆయన ఆయనని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఆయనని ఎందుకు కేసులో రప్పిస్తున్నావు? నీకేం కావాలి? 2 లక్షలు తీసుకొని ఎక్కడైనా దూరంగా పారిపోవచ్చు కదా అనేసి సర్పంచ్ వాళ్ళ నాన్న, సర్పంచ్ వాళ్ళ భార్య, పిల్లలు లేరా అమ్మా? ఒక పాప, వాళ్ళు ఎందుకు లేరు మేడం? వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కానీ ఆయనకే సపోర్టు. చెప్పమ్మా, తర్వాత ఏం జరిగింది? నువ్వు అంటే నేను, నాకు ఇష్టం, నువ్వు నాతో ఉండు, నేను మంచి చూసుకుంటా, లేదంటే ఫోటోలు నేను ఏ పంపాలో ఆడికి పంపించేస్తా, నువ్వు ఎట్లా బతుకుతావో, వేరే ఆయనతో ఎట్లా ఉంటావో నేను చూస్తా, లేదంటే నేను చంపేస్తాను అనేసి సీసలు, బీర్ల సీసలు ఉంటాయి కదా మేడం, అవి పలగొట్టి నోట్లో వేసుకుండు. మింగాడా? వేసుకుండు, మింగలే మేడం. నాతో నువ్వు నాతో ఉండకపోతే నేను ఇట్లా చచ్చిపోతా. అమ్మా, ఎవరికైనా ఇలాంటి క్యారెక్టర్ని చూస్తే భయపడి పారిపోవాలనిపిస్తుంది. నువ్వేంటమ్మా పులి బోనులోకి కాదు, పులి నోట్లోకి వెళ్ళావు. పులి ఏంటమ్మా? గాడిది వాడు, గాడిది పులి ఎక్కడ? ఆ తర్వాత మందు ఉంటుంది మేడం, ఆ మందు మింగేస్తే అది సర్పు సబ్బు నీళ్ళతోటి కక్కిచ్చిండ్రు. మందు కూడా తాగేసాడా? మందు తాగేసిండ్రు. తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పకుండా 10 నిమిషాలు సైలెంట్? వాళ్ళ ఇంట్లోనే మేడం, అది మందు తాగేసింది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఆవిడ ఉందా? వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంది. వాళ్ళేమీ అమ్మా వారించలేదు అతన్ని? ఇదేం పోయే కాలం నీకని చెప్పి వాళ్ళు ఏం, ఆయనకి సపోర్ట్ మేడం అంతా. ఆయన ఏ తప్పు చేసినా సపోర్టు. ఇప్పుడు సరే, ఆయన నిన్ను అడిగిండు ఆయనతో ఉండమని, నువ్వు వెళ్ళి ఉంటే ఆయన భార్య ఒప్పుకుంటుందా? ఆయన ఒప్పుకున్నాను, నాకు ఫోన్ మాట్లాడింది, ఇంట్లోకి వచ్చేసాయి లేదంటే బయట ఉంటే బయట ఉండు, నీ వల్ల మాకు టార్చర్ పెడుతుండు, నువ్వు నేను ఇద్దరం కలిసి ఉందామని చెప్పింది మేడం. ఆ రికార్డింగ్ కూడా ఉన్నాయి. ఈ ఆడ స్త్రీ జాతికి నమో నమః. నిజం చెప్తున్నా,
అందుకంటే అంత పర్వర్టెడ్ నేచర్ని తట్టుకున్న నువ్వు ఇంకెంత ఇది ఉన్నావో, అలాగే మీ ఇద్దరిని కలిసి భరించడానికి ఆ కుటుంబ సభ్యులు కూడా వాడికి వాడు పెట్టే టార్చర్ భరించలేక ఒక పులికి ఒక ఆహారం కింద ఒక జింక పిల్లని వేసేసినట్టు, అమ్మ నువ్వు రామ్మ నువ్వు కాపురం చేయి, వాడు నిన్ను కొడతాడు నిన్ను తిడతాడు మమ్మల్ని మాత్రం రక్షించు అని చెప్పేసి నిన్ను తీసుకొని దాంట్లో పెట్టాడు. కాలు కూడా పట్టుకుంది అమ్మ వాళ్ళ అమ్మ వచ్చిన మహిళా మనులు. నమస్కారం తల్లి. ఇండానికే చాలా రోత ఉంది నాకైతే. ఒక నిమిషం ఆగమ్మా, ఆయన భాస్కర్ అనేటి ఆయనకి ఫోన్ చేద్దాం మేడం. ఇంత విచిత్రాది విచిత్రమైన క్యారెక్టర్ని నేనైతే అసలు ఎప్పుడూ చూడలేదు వినలేదు. బిజీ బిజీ అని వస్తుంది. చేద్దాము. నీకు కొడుకు ఉన్నట్టున్నాడు కదా, మరి ఆయన ఆయన ఎవరు కుట్టి నా కొడుకు భాస్కర్? మీరు మీరు ఈ మాత్రం దానికే అంత ఆశ్చర్యపోతున్నారు, ఆవిడ చెప్పనివ్వండి. అట్లా ఫోటోలు బ్లాక్మెయిల్ చేసిండు, నేను పెళ్లి చేసుకుంటా నాతో ఉండు, నేను ఇల్లు కట్టిస్తా, నేను నిన్ను చూసుకుంటా మేము చూసుకుంటా, వేరే ఆయన చేసుకుంటే మాత్రం నువ్వు సేవమే సునీత, నువ్వు నాతో ఉంటే మంచిగా ఉంటుంది, వేరే ఆయన ఎవరితో ఉన్నా నిన్ను చంపేస్తా లేదంటే ఏం చేయాలో అది నాకు తెలుసు, అది చేసేస్తా అని చెప్పిండు. తాళి కట్టాడా? కట్టిండు మేడం. కట్టాడా? కట్టాడు మేడం. ఎవరి సమక్షంలో? ఒకరే, ఎవరికి చెప్పకుండా బలవంతంగా కట్టిండు. అంటే నువ్వు నాతో ఉండాలి కంపల్సరీ, నేను కట్టేస్తా అని చెప్పి కట్టేసిండు మేడం. నీకు తాళి కట్టినప్పుడు ఏమైనా ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయి మేడం, ఫోటోలు రికార్డింగ్లు ఆల్మోస్ట్ మొత్తం ప్రూఫ్ ఉండే, బట్ ఆయన నన్ను కొట్టి తీసుకెళ్ళిపోయిండు. దారుణంగా కొట్టిండు మేడం. ఇప్పుడిప్పుడే గాయాలు మాయమైనాయి, కడుపులో గుద్దిండు, కుట్ల మీద గుడ్డిండు. నువ్వు చచ్చిపోతే నేను 3 నెలలు జైలుకి పోయి వస్తా, నేను బతకనియను, నువ్వు నన్ను ఏడ పెడితే ఆడ పెడుతున్నావు, నువ్వు చంపేస్తా. నాకు నచ్చినట్టు నేను చేసిన, నేను నచ్చినట్టు నా టైప్లో నేను అన్ని యూజ్ చేసుకున్నా, ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, అప్పుడు బాగుండేదానివి, ఇప్పుడు నువ్వు బాగలేవు అట్లా అంటాడు. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టాడు కదమ్మా? పుట్టిండు మేడం. ఈ బిడ్డ పుట్టక ముందు అతనితో నువ్వు ఎన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఈ బిడ్డ పుట్టాడు? 1 సంవత్సరం తర్వాత మేడం. 1 సంవత్సరం తర్వాత. ఈ సంవత్సరంలో ఏం జరిగింది? ఇదే కొట్టడం తిట్టడం తిట్టడం జరిగింది. 4 ప్రెగ్నెన్సీలు తీసిండు మేడం. 4 ప్రెగ్నెన్సీలు తీసేశారు. ఏంటమ్మా ఇవన్నీ చెట్టు మీద కాయలా తుంచడానికి? అబార్షన్స్ తట్టుకున్నావా నువ్వు? అసలు ఈమె మనిషేనా? 1 ఇయర్లో 4 అబార్షన్స్ అయి మళ్ళీ ఒక బిడ్డను కన్నింది అమ్మాయి మోసి. ఏంటి తల్లి, నిన్ను భగవంతుడు ఎందుకు పుట్టించాడు? అదే అర్థం కాదు. దరిద్రుడు ఎవరైతే ఉన్నారో, ఆ మహాత్ముడు ఎవడైతే ఉన్నాడో వాడిని ప్రపంచానికి చూపించాలి. ఇంకా ఎంతమంది ఆడపిల్లల్ని కాటేశాడో కాటేయను. 99 దాన్ని అంట మేడం. శిశుపాలుడు లెక్క సరిపోయిందమ్మా. 100 99 దానివి. నేను పడుకుంటాను, నేను ఇట్లే దండగాలు కట్టుకుంటూ ఉంటాను, ఎవడేం పీక్కుంటాడో పీక్కు అని జిప్పు తీసి మరీ చూపిస్తుండను. నా ఒక్కదానికి కాదు, పోలీస్ స్టేషన్లోనే చూపిస్తుండు. అసలు ఆ పోలీసులే కాదు మేడం, వాళ్ళని జాబ్ ఇచ్చింది ఎవరు కూడా అర్థమవుతలేదు నాకే కాదు. అక్కడ వెళ్ళిన ఏ కేసు వెళ్ళినా అసలు ఏం లేదు. పోలీస్ స్టేషన్ అది మరిపడ పోలీస్ స్టేషన్. ఒక ఆడపిల్ల వెళ్ళి నేను ఇట్లా మోసపోయాను అని అంటే ఇది మరి మా దౌర్భాగ్యమో, మరి ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమో, లేకపోతే పోలీసు వారికి ఆడపిల్లల పట్ల ఉన్న కోపమో తెలియడం లేదు. ఒక్క కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ అవ్వడం లేదు. ఒక్క ఆడదాన్ని ఆదుకోండి సార్, ఇలాంటి ఆడవాళ్ళని మీరు ఆదుకోండి. హలో హలో హలో
భాస్కర్ ఫోన్ ఎత్తిండు, తన సౌండ్ లేకుండా పెట్టేసి కట్ చేసేసి. మీరు కాల్ చేస్తున్న వాళ్ళకి ఫోన్ చేశారా? అది సంగతి. ఇప్పుడు పోలీసుల దగ్గరికి నువ్వు వెళ్తే ఏం చేస్తున్నారమ్మ? కంప్లైంట్ ఇస్తే? కంప్లైంట్ ఇచ్చిన సార్, నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలిపించిండ్రు, పిలిపించి 422 అది మామూలు చీటింగ్ కేసు వేసిండ్రు, వేసి నాకు సఖి సెంటర్కి పంపిండ్రు. నేను అందరు ఉండి నేను ఎందుకు మీ దగ్గర ఉంటా? ఉండను మేడం, నేను సార్ వాళ్ళ దగ్గర వెళ్ళి నాకు ఏదైనా చేయండి సార్. కేసు కట్టిర్రా? కేసు కట్టిర్రు కదా. 420 కట్టిండ్రు సార్. కట్టిర్రా? నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయమ్మా? నువ్వు ఎందుకు నీకు పెళ్ళి అయినట్టు లేదు, ఏం లేదు. నేను ఆల్రెడీ ఫోటోలు చూపించిన ఆయన, నాకు ఏం జరిగినాయో మంచి చెడు అనే ఫోటోలు నేను రమాదేవి మేడం అనే పవన్ సార్ అనే వాళ్ళకి చూపించిన పాత ఏసై సార్కి. అవి వాళ్ళు చూసిండ్రు, ఆయన కూడా సరే ఆయనకి వెళ్ళి మాట్లాడిండ్రు, మేమేం చేస్తామమ్మా మా మాట వినట్లేదు ఇక్కడ సార్. అసలు ఆ సెంటర్లు పెట్టింది ఎందుకు సార్? మా మాట వినట్లేదు వదిలేసాం, పోలీస్ స్టేషన్లోనేమో ఏం చేయమమ్మా వాళ్ళు రావట్లేదు మమ్మల్ని ఏం చేయమంటావానంటే దోమలు దోలుకుంటానికి కూర్చున్నారా, లేకపోతే చెమ్మ చెక్కలు ఆడుకుంటానికి కూర్చున్నారా ఈ వ్యవస్థలన్నీ? నేను కేసు పెడుతున్నా కదా, పిలిపిస్తున్నా కదా పోలీస్ స్టేషన్కి, ఎక్కడ వెళ్ళాలో నాకు తెలియట్లేదు సార్. ఇక దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, నాకు ఏ కష్టం వచ్చినా మేము ఎన్ని రోజుల ఉపవాసం ఉంటాం సార్, వాళ్ళ వీళ్ళ దగ్గర అడుక్కొని తిందామనేసి నేను ఊకే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. ఊకే ఎట్లా వెళ్తుంది నీ కూతురు అనేసి మా వాళ్ళ మీద పడ్డాడు, అంటే మా అమ్మ వాళ్ళ మీద. ఊర్లోనే ఉంటారు కదా, వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి రాళ్ళు ఇసురడం, కొట్టడం. నీ కూతుర్ని కూడా నేను కొడుకు కనిచ్చిన కదా, నువ్వు కూడా రా, నిన్ను కూడా కొడుకు కనిస్తా మా అమ్మని. కామాంధుడు అనడానికి వీడు పర్ఫెక్ట్. వాళ్ళని టార్చర్ పెడుతుంటే నేనే అన్నా, నా బాధ మా వాళ్ళ బాధ చూడలేక ఏమైనా కోపం ఉంటే నా మీద. నేను నీకు కనెక్ట్ అయినా నువ్వు నాకున్నావు, నీ మీద నా కోపం, నా మీద నీ కోపం. మా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసిండ్రు? అమాయకులు. పోలం తప్ప వేరే ప్రపంచమే లేదు, వాళ్ళ మీద ఎందుకు పోతావు? ఏదైనా ఉంటే నాతో ఆడు నువ్వు ఆట అనేసి నేను చెప్పిన. అదే కోపంలో బీర్ తాకుండా వచ్చిండు, బైక్ మీద వచ్చిండంట, ఆయనే చెప్పిండ. అయితే నువ్వు డోర్ తీసునిత, నువ్వు డోర్ తీసునిత అంటే వీడు మమ్మల్ని కొట్టనికే వచ్చిండు అనేసి నేను 100కి కాల్ చేసిన. ఒక్క నిమిషం అమ్మ, సర్పంచ్ గారు ఫోన్ చేశారు, మాట్లాడతాం. హలో మేడం. సర్పంచ్ గారు కదా? శంకర్ గారు? అవునవును మేడం. శంకర్ గారు, మేడం సునీత సుమన్ టీవీకి వచ్చిందండి. మేడం మీ ఊర్లో చాలా రచ్చ అయినట్టుంది, అది మీకు అంతా తెలుసు కదా? తెలుసు మేడం. సో సునీత ఏం చెప్తుందంటే, ప్రతిసారి ఎంత అన్యాయం జరిగినా కూడా మీరు ఆ భాస్కర్ అనే అబ్బాయికే బాగా సపోర్ట్ చేసిండ్రు అనేసి చెప్తుంది, అవునా? అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఆమెను పట్టుకొని అన్నారంట కదా, ఆడు మొగోడమ్మా, వాడు ఏమైనా చేస్తాడు, 100 మందితోనైనా పంటడు, లేదా తెలివి అని అన్నారంట కదా. ఒక ఆడపిల్ల, మీ ఊరు పిల్ల, లిటరల్ గా ఒక బిడ్డను పట్టుకొని, ఆ భాస్కర్ కి పుట్టిన బిడ్డనట, ఒక కొడుకును పట్టుకొని ఆ పిల్ల పాపం అడక్క తింటుంది ఇక్కడ రోడ్ల మీద గుళ్ళల్లో పడుకుంటుంది. సరే ఊరికి వస్తుంది, మరి మీరు ఏం న్యాయం చేస్తారు ఆమెకి? అంటే మేడం సరే ఇప్పుడు ఒకటే కులం ఒకటే జాతి ఏదో ఒకటి అయిపోయింది మేడం. అయితే అమ్మాయికి ఏం చెప్పినట్టు, అబ్బాయికి ఒక ఎకరం భూమి ఉంది మేడం, ఈ భాస్కర్ అనే వ్యక్తి ఒక ఎకరం భూమి ఉంది. ఆ భూమిలో ఆయన ఇద్దరు కొడుకు, నెక్స్ట్ ఈరో కొడుకు, ముగ్గురు మేడం, ముగ్గురునికి ఆ ఎకరం భూమిలో పంచిస్తామని వాళ్ళ అమ్మ కొన్ని ఉంది. నాలుగు భాగాలు చేసేద్దాం అంటే ఆల్రెడీ ఒక బ్యాండ్ పేపర్ వేసుకున్నాం, సందుకు మా దాన్ని రాసుకుని ప్రాసెస్ అయిపోయింది. అమ్మాయి ఒప్పుకోలేదు మేడం ఆ టైంకి. ఓకే సరే, ఇప్పుడు మన దగ్గర పెద్ద ఆవిడ ప్రియా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడు ఒకసారి, మీకు అడ్వైజ్ ఇస్తారు, మీరేం చెప్పేది ఉందో మీరు కూడా చెప్పండి ఆవిడకి. ఓకే ఆయన ఎత్తలేదు, ఒకసారి ఎత్తి మాట్లాడకుండా కట్ చేసిండు, మళ్ళీ ఎత్తుతలేడు, నేను చేస్తా గానీ మీరు ఒకసారి మాట్లాడండి. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. మొదటి నుంచి ఈ అమ్మాయి స్టోరీ మీకు తెలుసు, ఏం జరిగిందనేది. ఓకే సరే, జరిగిందంతా తెలుసు. ఇప్పుడు మీరేమంటున్నారు, ఆ అమ్మాయి కొన్ని ఎలిగేషన్స్ చేస్తుంది, మీరు కాదు అంటున్నారు, సరే మేము మిమ్మల్నే నమ్ముతాం. ఇప్పుడు ఆ అమ్మాయికి 1 సంవత్సరంలో 4 అబార్షన్లు చేయించాడు. ఆ పంచాయతీ జరిగినప్పుడు ఊరు మొత్తం తెలిసి ఉంటుంది, 100 దెబ్బలు బెల్ట్ దెబ్బలు కొట్టాడు. ఒక 14 ఏళ్ళ ఆడపిల్ల 100 బెల్ట్ దెబ్బలు భరించినా మీ ఊరు కేవలము 1,00,000 రూపాయలు పెనాల్టీ వేసింది. ఓకే రైట్, మంచి పనే చేసింది సార్. మంచి పని చేసిన తర్వాత అతను ఆ అమ్మాయి జీవితాన్ని మళ్ళీ స్పాయిల్ చేశాడు కాపురం చేసుకోనివ్వకుండా. అది మీకు తెలియదు అనేది మాత్రం మీరు చెప్పకండి. ఓకే అయితే, అయితే ఆయన ఏమంటుండంటే, నేను అమ్మాయి, నేనే
అంటే వాడు పంచాయతీ అయిపోయిన తర్వాత నేనే అమ్మాయి నేను గెలకలే అమ్మాయి నాకు గెలికిందని వాడు అబ్బాయి చెప్పుకొస్తుండు మేడం. కరెక్టే సార్. సరే మనం మనం ఆ దిక్కునే మాట్లాడదాం. ఆ అమ్మాయి గెలికితే ఇతనికి బుద్ధి లేదా అండి? ఇతను పెళ్లి కాలేదా? పెళ్లి అయ్యి సంసారం ఉన్న మనిషి ఆ అమ్మాయి వచ్చి గెలికి మీద పడితే వీడు ఎట్లా పోయినాడు? అది చెప్పండి మీరు. అక్క మరి ఇట్లా పరిస్థితి కడుపుతో ఉన్నావు కదా, ఇది కట్టు కాదు, నువ్వు అబ్బాయి చేపించుకోమ్మా, వాడిని సాధడు ఏం చేయడంటే ఈ అమ్మాయి కొంచెం మాట ఏం మేడం. అప్పటి నుంచి కాడ నుంచి ఒక బాబు పుట్టిండు, అప్పటి నుంచి పుట్టిన కాడ నుంచి సార్ ఒక్క మాట మీ మాటకు అడ్డొస్తున్నానని కాదు, 4 అబార్షన్లు అయినటువంటి ఆ కడుపు కోత మళ్ళీ 5వ అబార్షన్ మీరు చేయించుకోమన్నారంటే ఆ పిల్ల మనిషా? ఇంకేమన్నారండి? వాడు చూసుకోడు సార్, కానీ దాష్టీకం అయితే జరిగింది కదా. మీ భార్య కూడా మాట్లాడుతుందంట, మా మగోడు 100 చేస్తాడు నువ్వెవత్తువే అదే ఇదే, ఒక ఆడది మాట్లాడచ్చునా అండి? అంటే మేడం ఏంటంటే మా భార్య ఒకటే కులం కదా, ఒకటే జాతి కదా, ఒకటే పాలు కదా, ఇలానే చేయడం తప్పు కదా అమ్మాయి. నువ్వు నువ్వు కూడా లేడీస్ కదా, నువ్వు కూడా వాళ్ళు అబ్బాయి నువ్వు అంత ముందు లక్ష రూపాయలు దండగించిన కదా, నువ్వు ఆయన జోలు ఎందుకు పోయినా మా భార్య మాట్లాడింది మేడం. ఇక్కడ ఒక విషయం సార్, ఒకే కులం అన్నప్పుడు ఆడపిల్లని తిట్టింది, మరి వాణ్ణి గల్లా చొక్క పట్టుకొని లాక్కొని వచ్చి ఏందిరా ఒక ఆడపిల్లని ఇట్లా చేస్తున్నావు అని చెప్పులతో కొట్టద్దా? ఏం సార్ అన్ని ఆడపిల్లకే చెప్పేస్తారా? మగాడిని కరెక్ట్ చెయ్యరా? ఒక్క మగాడిని కరెక్ట్ చేస్తే అందరు ఆడపిల్లలు తిన్నగా ఉంటారు సార్, గుర్తు పెట్టుకోండి. అయితే మీ ఇక్కడ ఒక న్యాయం చేసాం మేడం. ఏం చేసాను అంటే సరే ఆ భాస్కర్ పేరు మీద వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ఆస్తి పేరు మీద ఒక ఎకరం భూమి ఉంది మేడం. అయితే ఆ భాస్కర్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు మేడం, ప్లస్ వీడి ఒకడు, మొత్తం 3 భాగాలు చేద్దామని 3 భాగాలు చేసిన మేడం. మూడు ఈ అబ్బాయికి భాస్కర్ వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉన్నారు మేడం, 3 భాగాలు ప్లస్ వాళ్ళ భాస్కర్ ఒక అమ్మకు. భాస్కర్ ఇయలే, భార్య ఫస్ట్ భర్త భార్య కూడా ఇయలేదు మేడం ఆ భాగం. అయితే 3 భాగాలు 4 భాగాలు చేస్తే 4 భాగాలు చేసినా అన్న, మరి 4 భాగాలు చేసారు కదా, మరి నాకు ఉండేదానికి ప్లేస్ ఎట్లా ఎట్లా తిందంటే ఒక 1 లక్ష 2 లక్షల దాకా మేము మా పడితే మేము చేసినామమ్మా. అయితే ఇది ఈ అమ్మాయి ఒప్పుకోలే మేడం. ఆ భాస్కరాన్ని ఎందుకు చేసినా మా ఇంటికి రాని నేను సాధుకుంటానని చెప్పింది మేడం. ఎందుకు సార్ రోజు బెల్ట్ తో కొట్టమనే? లేదు, మా ఇంటికి వచ్చండి నేను సాధుకుంటాని పిలిచిండి మేడం. అయితే అమ్మాయి రాలేకపోయినా మేడం వాళ్ళ ఇంటికి. ఒక్క విషయం నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు భాస్కర్ అనే అతను మాతో మాట్లాడటం లేదు, ఫోన్ కట్ చేస్తున్నాడు. మీకు భాస్కర్ కి భాస్కర్ గనక ఈ విషయంలో అంటాడంట సుప్రీంకోర్టుకు పో, జైలుకు పో, నే 70,000 ఇస్తా, నే 80,000 ఇస్తా, ఇవి ఏవో మాట్లాడుతున్నాడు. వినండి సార్, వినండి వినండి వినండి, మీరు ఆ ఊరు సర్పంచ్ కాబట్టి లీగల్ యాక్షన్ స్ట్రాంగ్ గా తీసుకుంటే భాస్కర్ కి పడేటటువంటి శిక్ష ఏంటి? ఈ అమ్మాయి రోడ్డు మీద అడుక్కు తినే స్థితి రేపొద్దున ఆ భార్య బిడ్డలకు కూడా ఎలా వస్తుందో మా లీగల్ అడ్వైజర్ గారు చెప్తారు, ఒక్కసారి విని మీరు భాస్కర్ కి చెప్పండి. ఇప్పుడు ఆమెతో కలిసి ఉన్నప్పటికి సంబంధించినటువంటి ఫోటోలు ఆయన ఫోన్ లో సర్క్యులేట్ చేస్తూ నేను అందరికి పంచుతా, అందరికి పెడతా, అందరికి పంపిస్తా అని బెదిరిస్తున్నప్పుడు మీరు అతని పిలిచి మందలించి మీరు గట్టిగా చెప్పి అతని మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతని మీద కేసు పెట్టించి ఉండాల్సింది కదా, మీరు చేయలేదు కదా, మరి ఆయనకు భయం ఏముంటుందండి? ఆయనకు భయం ఏముంటది? కాదు, మీరు పెద్ద మనిషి అయ్యండి, మీరు ఆ ఆడపిల్ల తరఫున ఉండి అది ఎఫ్ఐఆర్ అది అంతకుముందు అది చీటింగ్ ఎఫ్ఐఆర్ అది కాదు నేను చెప్పేది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇవన్నీ నేను పెడతా, ఫోటోలు పెట్టిర్రు ఊర్లో కూడా అందరికి తెలిసింది, ఫోన్లలో ఇట్లాంటి ఫోటోలు పెట్టిండు, ఆ ఫోటోలు పెట్టి అట్లాంటివి సర్క్యులేట్ చేస్తా అని బెదిరించి ఆమె లొంగ తీసుకొని నీవేవో పైసలు తీసుకొని వెళ్ళిపో నా దగ్గరికి రాక అని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు ఈ విషయమే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె తరఫున నిలబడి మీరు మా భాస్కర్ని మందలించి ఆయన మీద చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్లో అడిగింటే కొంచెం భయం భక్తి ఉంటుండే కదా పెద్దలుగా. నా తరఫున జస్ట్ నన్ను పలకరించినా కూడా వాళ్ళ ఇంటి ముందు పోయి గొడవలు పెడుతున్నాను. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టాల్సిన కేసులు ఆమె పెట్టేది పెడుతుంది, కానీ మీ సమాజం కాబట్టి, మీ ఊరు కాబట్టి, మీ గ్రామం కాబట్టి ఆమె మీ దగ్గరికి వస్తే ఆమెకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇచ్చి మీరు అండ ఇచ్చి ఆమెను మీరు మీకు ఆమెకు మీరు ఎంతవరకు న్యాయం చేయగలరో చేస్తానంటారా? ఈరోజు ఈ ప్రోగ్రాం పరంగా మీరు న్యాయం చేయగలుగుతారా? మీరు పెద్ద మనిషిగా ఈ సమస్యని ఇంకో ఆడపిల్ల మీ ఊర్లో ఇట్లా సఫర్ కాకుండా ఉండాలని చెప్పి ఒక పెద్ద మనిషిగా మీరు ఈ ఆడపిల్లకి న్యాయం చేస్తానంటారా లేదా? ఇప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడితే నేను న్యాయం చేస్తాను, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిందాక వాడు ఏనంటుండు,
వాడి అమ్మాయి ఒప్పుకుంటే న్యాయం చేస్తాం సార్. మీరు ఏం న్యాయం చేయమంటారు? వాళ్ళు ఎవరితో వాళ్ళని చూసుకోమంటారు మీరు? ఎవరు వాళ్ళని చూసుకోమని చెప్పండి సార్. ఏదంటే మీరు అట్లాంటప్పుడు భాస్కర్ కూడా సపోర్ట్ చేయొద్దు మరి మీరు? ఇప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే మెయిన్ భాస్కర్ మీ సపోర్ట్ చూసుకుని ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్తున్నారు. మీకు భాస్కర్ చాలా చాలా మిత్రుడు, చాలా ఆప్తుడు అని చెప్తుంది ఆమె. భాస్కర్ అంటే మా ఒక ఫ్యామిలీ కాదు, వాళ్ళ ఒక ఫ్యామిలీ, మా ఒక ఫ్యామిలీ. నా వాళ్ళ ఇంటి ఇంటలేదు వాటి ఇంటలేదు సార్. మాకు భాస్కర్ కావాలని మాకు డిప్స్ మాకు వేరే వేరే ఉందిలే, కానీ భాస్కర్ ఇలాంటి నాకు వాళ్ళకి మాటలే కదా దాదాపు 6 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు ఈమెకి నచ్చ చెప్పి మీ దగ్గరికి పంపిస్తామండి. మీరు కావాల్సిన న్యాయం ఆయనను కూడా పిలిపించి న్యాయం చేయమని మేము కోరుతున్నాం మిమ్మల్ని. ఓకేనా? సార్ ఇప్పుడు ఈమెకున్న పరిస్థితికి డెఫినెట్లీ ఈమెకి న్యాయం చేయాల్సిందే. న్యాయం చేయకపోతే కాని పని. ఆమె బతకలేదు కూడా, ఆమె పరిస్థితి చూస్తుంటే అది అర్థమవుతుంది. సో ఈ మనిషి చూస్తుంటే ఫోన్ ఎత్తుతలేడు. ఈమె నువ్వు పెట్టిన కేసులు ఏందమ్మా ఒకసారి సార్కి చూపి. నువ్వు ఏమేమి కేసులు పెట్టినావు? నాకు ఇంత ముందు చెప్పింది ఏంటంటే నువ్వు పెట్టింది ఒకే ఒక కేసు. మేమేం చేస్తాం, నువ్వు రోడ్డున పోయి పడుకోని కన్నా మమ్మల్ని ఏం చేయమంటావమ్మా అనేసి నన్నే బెదిరిస్తున్నారు, నన్నే తిడుతున్నారు. ఆయన వెళ్ళే కొద్ది ఇట్లా జేబు నుంచి ఇట్లా ఇచ్చిపోతాడు. నేను కళ్ళారా చూసుకున్నా. అవును మేడం, వాళ్ళ ముందే అంటాండ్రు నేను చూసుకొని పోండి సార్, ఏం చేస్తారు చేయండి, ఊరి శిక్ష వేస్తారా చేయండి, ఏం చేస్తారు, డబ్బులు తీసుకొని నన్నే కొడతారేంటి సార్ మీరు? వాళ్ళ మీదే పడుతుండు పోతుండు. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు డైరెక్ట్ గా అన్నాడు. డబ్బులు తీసుకుని నన్ను నా మీద చేయలేపుతున్నావు ఏంటి సార్ అనేసి ఎస్ఐ సార్ నే అన్నాడు. నువ్వు ఎస్పీ గారు గానీ ఎస్పీ సార్ దగ్గర వెళ్ళారా? కలెక్టర్ సార్ దగ్గర వెళ్ళారా? ఏమన్నారు వాళ్ళు? కలెక్టర్ సార్ ఏమో సఖి సెంటర్ కి రాశారు సార్. సఖి సెంటర్ సఖి సెంటర్ సఖి సెంటర్ వాళ్ళు ఫోన్ చేశారు, రండి ఇక్కడ మీ ఫ్యామిలీని తీసుకుని రండి, మాట్లాడాలి, అమ్మాయి ఇలా వచ్చింది అని. అంటే నేను రాను, మీరు తల తీసుకుంటారా తీసుకోండి, కేసు చేస్తారా కేసు చేసుకోండి, నాకు ఫోన్ అయితే చేయకు అలా చెప్పింది సార్. ఆయన అట్లా చెప్తుండమ్మా మేమేం చేస్తామనేసి నువ్వు నీ ఈగలుగా నువ్వు ఏం చేయాలో అదే చేసేసేయమ్మా. చూడమ్మా, ఇప్పుడు నిన్ను పెళ్ళి అనే తంతు చూపించి పెళ్ళిలాగా చేసుకున్నట్టు చూపించి నిన్ను అనుభవించాడు. అవును సార్. అది అది నేరము, రేప్ కేసు అవుతుంది. తర్వాత నిన్ను అవమానపరిచినాడు. అవును సార్. అది కూడా నేరం అవుతుంది. ఇవన్నీ చాలా సీరియస్ క్రైమ్స్. అమ్మాయి బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు ఈ బిడ్డని నేను వదిలేసి కొట్టి వదిలేసేసి చావమని చెప్పేసాను అమ్మాయిని వదిలి వెళ్ళిపోతూ అతను మాట్లాడినటువంటి ఒక మాట, మిస్టర్ భాస్కర్ పంచాయతీ చేసి 100,000 రూపాయలు ఫైన్ వేశారు కదండి, ఫైన్ వేసినప్పుడు 30,000 పెద్దలకు వెళ్ళింది, 20,000 మళ్ళీ అతను మళ్ళీ తిరిగి తీసేసుకున్నాడు, 50,000 అమ్మాయి దగ్గరకు వచ్చింది. అతను మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా సార్? 100,000 రూపాయలు నా దగ్గర పంచాయతీ చేసి మీరు వసూలు చేశారు, ఆ 100,000 రూపాయలకి వడ్డీ వీడు బాబు. సో ఇది కక్ష సాధింపు చర్య అని ఈజీగా అర్థమవుతుంది. Yes. కాబట్టి ఈ కక్ష సాధింపు చర్య నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ ఒక ఫ్రెష్ పిటిషన్ తీసుకొని వెళ్ళు. వాళ్ళు కనుక మళ్ళీ తీసుకోకపోతే నువ్వు ఒక అడ్వకేట్ని పెట్టి కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు, అక్కడ వెళ్ళి కంప్లైంట్ వేసి ఇవన్నీ ఇన్ని చర్య ఇన్నిసార్లు నేను కంప్లైంట్ ఇచ్చాను, ఈ రకమైనటువంటి నేరాలు చేశాడు అసలు. ఆ పిల్లకి అడ్వకేట్ని పెట్టుకునేంత శక్తి కానీ అవి ఏవి లేవు. లీగల్ సర్వీసెస్ అథారిటీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా మీకు నేను కూడా గైడ్ చేస్తాను. అక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది మీకు జిల్లాలో, అక్కడికి వెళ్ళి మీరు పిటిషన్ పెట్టుకోండి. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఆయన కూడా ఎవరు పట్టించుకుంటలేదని చెప్పొచ్చు. మీరు అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నాకు న్యాయం చేయట్లేదు పోలీసులు అని చెప్పి అది అట్లా కూడా చేయొచ్చు. కాకపోతే నీ మీద జరిగినటువంటి అత్యాచారము, నీ మీద జరిగినటువంటి ఇప్పుడు మీరు పర్సనల్గా ఉన్న ఫొటోస్ నేను వైరల్ చేస్తా అని చెప్పి అతను చెప్పింది కూడా అది కూడా నేరమే, సెక్షన్ 292లా. సో ఇవన్నీ కూడా నేరాలు, ఘోరమైనటువంటి నేరాలు. సో ఈ నేరాలను మీ పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు దులుపుకుంటున్నారు కదా, ఇది చాలా తప్పు. నేనే కొట్టినంట. ఇది మోస్ట్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఆఫ్ ది కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎస్ఐ సార్ నాకు ఇండైరెక్ట్ గా అన్నాడు, మేడం నువ్వు మొగుల మీద పోయి కొడతావా అంటే ఆయన ఏమన్నాడు, లాడ్జిక్ పోయి కనుక్కొని వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అని. అంటే ఎవడని నువ్వు బ్లాక్ మెయిల్ చేసింది? నువ్వు నా జీవితం ఆడుకోవడం ఇట్లా అడిగినా కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, చేస్తే ఎవరెవరికి పుట్టినారో తెలుస్తుంది, అది పెద్ద విషయం కాదు.
కాకపోతే పోలీసులు పట్టించుకొని దీని వాడికి ఒక భయం భక్తి ఉండేటట్టు ఒక చర్యలు తీసుకోవాలి. నా కేసే కాదు సార్, ఎవరి కేసు కూడా బాధ్యత లేకుండానే అసలు మా మరిపడ పోలీస్ స్టేషనే వద్దని నేను దానికోసమే ఈడి వరకు వచ్చాను అనుకున్నాను మేడం. చూడమ్మా, నీ తప్పు తప్పు నీలో కూడా ఉంది. నువ్వు కూడా అనవసరం ఒక హద్దు మీరి సహించావు. నువ్వు అతన్ని భయం అన్నావు, ప్రేమ అన్నావు, అబార్షన్లు చేసుకున్నావు, తర్వాత ఒక బిడ్డను కన్నావు, నువ్వు కూడా అతన్ని ఎంటర్టైన్ చేసావు సార్. అట్లా అని చెప్పి నేను అతను చేసే అత్యాచారం అంతా కూడా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కానీ నువ్వు ప్రతిఘటించాలి, నువ్వు లాస్ట్ మినిట్ వరకు నువ్వు జస్టిస్ కోసం ఫైట్ చేయాలి. సర్పంచ్ గారి దగ్గర కూడా వెళ్ళండి, ఈసారి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఒకవేళ వాళ్ళు వినకపోతే మీరు ఒక లాయర్ని పెట్టుకొని పోలీస్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రైవేట్ కంప్లైంట్ అన్నా వేసుకోండి, లేకపోతే ఆ స్తోమత లేకపోతే అక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటే వాళ్ళు ఒక వాళ్ళే రాసిస్తారు, వాళ్ళే ఒక అడ్వకేట్ని అప్పచెప్తారు, వాళ్ళు మీకు సహాయం చేస్తారు లీగల్ సర్వీసెస్ వాళ్ళు. అది చేసి మీరు మీరు ఆయన మీద చట్టరహితమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాడు ఎందుకు బతుకుతున్నావు, చచ్చిపో నువ్వు, నీ బతుకు నేను చచ్చిపోమని చెప్పే అధికారం ఆయనకి లేదు. వాళ్ళ భార్య వాళ్ళందరూ ఇట్లా ఉమ్మిపోతుండ్రు నా మీద. అవునమ్మా, మరి నువ్వు బ్రతికుంటే మరి ఆస్తులు ఆ వాటాలు వెళ్తున్నాయి కదా. ఇంకొకటి, నీ అవసరం తీరిపోయింది, నువ్వు ఇంకా కావాలని ఆవిడ హెరాస్ చేయట్లేదు కదా. అతను అన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నా. ఇప్పుడు ఆ సర్పంచ్ ఏదో పంచి ఇచ్చిస్తానంటున్నాడు, అదైతే తీసుకో ఫస్ట్, తీసుకో ఫస్ట్. నువ్వు ఆ వచ్చిన కాడికి ఆ పుట్టిన పిల్లోడికి కూడా అన్యాయం జరగకుండా ఇప్పుడు పెద్దలందరూ నీ పక్షాన, ఈ విషయంలో నీ పక్షాన ఉన్నారు ఉన్నారు కాబట్టి తీసుకున్నాక నీ న్యాయ పోరాటం నువ్వు చెయ్యి. అంతటితో ఏం ఆపమని చెప్పట్లేదు. తీసుకున్నంత మాత్రాన నీ కేసులు చెల్లవు, అట్లాంటివి ఏమి ఉండవు. అలాంటిది ఏది ఉండదమ్మా, అది నీ బిడ్డకి సంబంధించింది. నువ్వు తీసుకోవాలి, నువ్వు చేయాల్సింది చెయ్యాలా. ఫస్ట్ నువ్వు తీసుకుంటే ఫస్ట్ నీ కొడుకు లీగల్ రైట్ హోల్డర్ అవుతాడు, అర్థమైందా? ఫస్ట్ నీ కొడుకు, నీ అతనికి పుట్టినవాడు సన్ ఆఫ్ సో భాస్కర్ అని చెప్పేసి అని నీ కొడుకు పేరు పెడతారు. పేరు పెట్టి హాస్పిటల్లో కూడా, హాస్పిటల్లో ఆయన కొడుకు కాకపోతే హాస్పిటల్లో కూడా, గాంధీ హాస్పిటల్లో కూడా వచ్చి తండ్రిగా సంతకం పెట్టినాడు కదా. నువ్వే చెప్పినావు కదా. ఏమీ లేకుండా నువ్వు రోడ్డు మీద అడుక్కు తింటున్నావు. ఇప్పుడు అడుక్కొని నీ బిడ్డకు పెడుతున్నావు. ఆ పరిస్థితి నుంచి కనీసం ఒక కుంటన్న వస్తే నీ ఊర్లో ఒక పాకలో ఉంటావు. ఇక నుంచి వాడు నీ జోలికి వస్తే, నీ జోలికి ఏదన్నా చేస్తే, మీడియా ముందుకు నువ్వు వచ్చావు కాబట్టి ఈసారి వాడిని వదిలిపెట్టేదే ఉండదు, చట్టం కూడా వదిలిపెట్టదు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్లలకి నేను ఈ కెమెరా సాక్షిగా చెప్తున్నాను, సుమన్ టీవీ సాక్షిగా చెప్తున్నాను. చిన్న పిల్లలు మీరు ఎవరు ఏది చెబితే ఆకర్షణలకి లోను కాకండి. ఇలాంటి జీవితాలు కొన్ని వందల వేలు చూశానమ్మా నేను. చాలామంది మాట్లాడుతున్నారు కెమెరా ముందు ఎందుకు అరుస్తారు ప్రియా చౌదరి గారు అని. అరుపులు కాదయ్యా, ఇలాంటివి ఎన్ని వేలు విన్నానో, ఆ ఆవేదన కడుపులో ఎంత సుళ్ళు తిరుగుతుందో మీకేం తెలుసు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకు మించినటువంటి సపోర్ట్ ఈ ప్రపంచంలో ఇస్తే భర్త ఇస్తాడు మంచివాడైతే, లేదా ఎవ్వరూ ఇవ్వరు. తల్లిదండ్రుల్ని కాదని చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ రోడ్డు మీద అడుక్కుని బిడ్డని పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఆడపిల్లలకు వస్తున్నాయి. ఎంతమంది ఉన్నారు వ్యభిచారం చేసుకుని బ్రతుకుతున్నారు గతిలేక. ఇలాంటి స్థితి జోలికి పోకండమ్మా. అలాగే మిస్టర్ భాస్కర్, నీ యొక్క దాష్టీకము, నువ్వు లంచాలు ఎన్నాళ్ళని ఇస్తావో ఇవ్వు పోలీసులకి, కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. అలాగే నీకు ఏదో ఒక రోజున నువ్వు కనీసం అరిస్తే నోట్లో నీళ్లు పోసేటటువంటి సిచ్యువేషన్ లేనటువంటి స్థితిని ఒక ఆడదాని ఉసురుని ఎదుర్కొంటావు అనేది మాత్రం నేను ఈ కెమెరా సాక్షిగా మాత్రం చెప్తున్నాను. దయచేసి నీ బిడ్డని, నీ భార్య, ఆమె కూడా తాళి కట్టావు, నీ భార్య ఏలుకోకపోయినా సరే హింసించటం మానే. ఆమెకి రావాల్సింది కనీసం ఒక షెల్టర్ ఏర్పాటు చేయి. నువ్వు అన్నావు చూసావా, 100,000 రూపాయలకి వడ్డీ ఇది అని. ప్రకృతి కూడా నువ్వు చేసిన 125,000 తప్పులకి వడ్డీతో సహా తిరిగి నీకు ఇస్తుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏవైతే కేసులు వేసుకోవాలి, ఏవి వేసుకుంటే నీకు న్యాయం జరుగుతుంది, అవన్నీ కూడా నీతో చేపించే ప్రయత్నం మేము చేస్తాం. నువ్వు సపోర్ట్ చేస్తే, నీకు వెయ్యాలని ఉంది కాబట్టి 20 సార్లు ఓపికగా ఏ సపోర్ట్ లేకుండా పోయి నువ్వు పిటిషన్ వేసి వచ్చినావంటే, నీకు సపోర్ట్ ఉంటే ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఆ 20 సార్లు పోయి ఇంత దారుణంగా హుల్లంతాబిడ్డతో దుప్పట్లు లేవు, ఏమి లేవు. 20 సార్లు పోయిన అక్కడ కేసు చేసి ఫోన్ చేస్తే ఆయన నైట్ 12:00 వచ్చి కోటుడే కొడతాడు. సార్ నిజంగా ఆ ఊరి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐ గారికి చెప్తున్నాను సార్, ఒక్కటే మాట నేను చెప్తున్నాను.
మీరు ఎందుకు సార్ ఒక ఆడపిల్ల కన్నీళ్లు తుడవడానికి పోలీస్ స్టేషన్ ఉందా, ఒక దుర్మార్గుడిని వదిలేయడానికి చట్టం ఉందా, ఆ పిల్ల గుడిలో పసిబిడ్డనేసుకొని పడుకొని తిండి లేక అమ్మాయి నీళ్లు తాగి అడుక్కున్న డబ్బులతో పిల్లవాడికి పాలు పడుతుంది, తెలుసా మీకు ఆ సంగతి? గుండె అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సార్, దయచేసి దాని ద్వారా ఆలోచించండి. ఆ గుండె ఏ సాక్ష్యం చెప్తుందో ఆ సాక్ష్యంతో ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మిమ్మల్ని. మనం అందరం మనుషులం అన్న విషయం మర్చిపోకపోతే ఇట్లాంటి వాళ్ళు ఉండరు ఈ సమాజంలో. మనం మర్చిపోతున్నాం కాబట్టే ఇట్లాంటి కేసులు ఎన్నో ఎన్నెన్నో అయి కూసుంటున్నాయి. కాబట్టి దయచేసి సుమన్ టీవీ తరఫున మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఇప్పుడుకైనా ఆమె పిటిషన్ తీసుకోండి, ఆమెను పిలిచి మరీ తీసుకోండి. అన్నిసార్లు వచ్చింది, ఆ కేసుని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆ పిల్లకి న్యాయం అయ్యేలాగ చేసి ఆ కొడుకుకి ఈ పిల్లకి ఇంత షెల్టరు ఇంత తిండి దొరికేలాగా చూడండి. మేము కూడా తప్పకుండా ఈమె కేసుని ఫాలో అప్ చేస్తూ ఉంటాము, అండ్ డెఫినెట్గా ఈమెకి ఏదో ఒక పని కూడా కల్పించే ఆలోచన చేస్తాము. ఏదో ఇంత ఆమెకి ఎంతో అంత ఆమె కొడుకు తినే అంత ఏదో ఒక చిన్న పని చేసుకునేలాగా పని కల్పించే అవకాశం కూడా మేము ఆమెకి ఇస్తాము. కాబట్టి మీ అందరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మనం పట్టించుకోకపోతే పాపం వాళ్ళ జీవితం ఏమైపోతుంది? దేవుడు అంతో ఎంతో మనకి ఇచ్చిండు, మనం బాగున్నాము అంటే సరిపోదు కదా, మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా సమాజానికి. సో దయచేసి ఇట్లాంటివి ఎన్నో ఉంటే మన చుట్టూ పట్టించుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం చేయాలి అనే దాని గురించి ఒక చిన్న ఒక స్టెప్ మాత్రమే తీసుకున్నాము. బట్ తప్పకుండా న్యాయం చేసి తీరుతుంది సుమన్ టీవీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.